చూస్తా. రేయ్ షోగడికి ఫోన్ చేయమంటావా? ఇన్ని కొట్టడానికి షోగడి ఎందురా, నేను చాలు. ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే ఏం చేద్దా? డ్రైవర్ వేసుకొచ్చు ఎక్కిచండ్రా, ఎక్కిచండ్రా. ఎక్కడు పడే కొలుబడి చేస్తున్నారా? ఎక్కడ్రా ఫ్రెడ్ వాస్ నెక్కెళ్ళిపోయి కొలుబడి చేస్తున్నారా? గొడవనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాప్ రావడం వెదవా. ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. రే నాని, పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు, ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చి కాదు జాగ్రత్త. ఎలాగైనా బాసుని తీసుకురారా. మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది? చూడు ఎలా నవ్వుతున్నారు. లాగండి బే, తాడు కదరా షట్టు లాగరా. గణపతి పప్ప దేనికి దాచుకోవడానికి ఆడపిల్లలాగా టైం వచ్చినప్పుడు ఇప్పేడమే. సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం పెడతామా? చిన్న లిస్ట్ ఉందిరా, మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాటిల్ అయ్యి ఏమైనా పంచుదామా? మన ట్రెజరీలు ఎంత ఉన్నాయి? 365 మైనస్. సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, ఒకసారి నేను షాప్కి వెళ్ళొస్తా. రారా
సరే లోపల బాస్ రెడీ అయ్యింది. ఊపిడి మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాది మన ట్రెజరీకి డబ్బులు ఎత్తరా? మరి సరే జాకెట్లు కుట్టిన డబ్బులు ఏమన్నాయి? ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా, వీడు జాతకం రాసింది రెండో రోజు పోయాడు ఆయన. ఆపుతారా ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సింది ఎదవని. ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చక్క మాపుకున్నాను. అది బాగా టిఫిన్ తెల్లదండి, చద్దనం తిన్నానండి. పర్లేదు అండి, సరే అండి, మీరు చెప్పారు కదండి. ఏ హేతనండి, నేను ఈ రోజు కొట్టలేదు కదరా. అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న, డబ్బుల్ టైట్. ఏం చదివావురా అంటే కోర్చు పేరు కూడా నోట్లో నుంచి రాదు మొండకి. కొట్లో సరికంతా ఈ చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది. నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే. డబ్బులుంటే చేయరా, వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు, అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం. తర్వాత ఇచ్చేస్తాను. నా దగ్గర లేవన్నా. రే నీ గాడితో మాట్లాడరా, నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు. ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే. బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా? ఆడు చెప్పంటే తెలియట్లేదు, అందుకే పది రాశాను. ఏదో తగులుతుంది కదా అని. బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో, వెళ్ళు. ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ముందు ఎక్కడి నుంచి పదా. సరే సరే, నువ్వేం యదవులంతా నాకే తగులుతారు. యదవులు కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులేం లేవు. శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే, లేదంటే ఆ పొట్టోడి పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన. మేము చూసుకోవడమే ఏంటి? ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు, మేమేంటో చూపిస్తాం. సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం, అదే మేనేజ్ చేస్తాం. అబ్బో రే నువ్వు నిజంగా అంత మగాడివి అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం. ఆ పెడతాం, ఏం చేస్తారు మరి? నువ్వు పెట్టు చూద్దాం. ఇదొకటి. ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమనాలండి, కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా? మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి. అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుందంట. కౌంటర్ ఆపవేంటే? చెప్పండి ఏం కావాలి, చెప్పండి ఏం కావాలి. నాకుతావేంట్రా, ఏం కావాలి? ఏంట్రా చెత్త కొట్టేదమ్ముడు? చీటీ చూసి ఇవ్వడం కాదు, ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి. రేయ్ ఉంటాను నిన్ను. థాంక్స్ రా. అరే అరే డబ్బులు రా. జాకెట్ ఎవరిదిరా? అదిలే వచ్చింది. ఏది లక్ష్మి? అదే నువ్వు ఇంకోసారి ఎంట పెడితే ఊరేసుకుని చచ్చిపోతానంద. అది కొలతలే ఉన్నా మారినాయా? అయ్యే ఉన్నాయా? దరిద్ర పేరు ఊరాళ్ళ పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఏదో చెప్పాలి. నమస్తే. ఒరేయ్ బిర్యానీ వేసుకో. నాకే వద్దరా, ఇందులో ముక్కలేమనే మొత్తం ఏరుకుని తప్పి. ముక్కలు లేవా? పోనాడు. హలో, అవునా? సూపర్ రా, సూపర్ రా. ఎవడరా? మన అరిగాడు ఉన్నాడు కదా, పెళ్లి సెట్ అయిందంట, కాలవర్ నాలుగు ఎకరాలు ఇస్తున్నారంట. ఊరు అక్కడ ఎకరం ఒక 50 లక్షలు ఉంటుందా? 80 రా. ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. నాకు వద్దు నువ్వు తిని. నాకు తెలిసి నెక్కలో. అరే అది ముందు చెప్పరా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. చెప్పు ఏముంటదన్నా, సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా, నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామన్నయా. డబ్బులు ఏమద్దురా, డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అంటే మల్లేష్ గారు తెలుసు కదన్యా, 30,000 కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తానన్నాడు. అది ఒక వారంలో వచ్చేస్తుంది అన్యా. ఎరా మందాస్తావా? లేదన్యా, మొన్న విస్కీ బ్రాండీ కలిపి తాగేసాను, కడుపులో తేడా కొడుస్తుంది. ఏంటి విశ్వం, అప్పుడే కట్టేసావా షాపు? లాస్ట్ బస్సు వచ్చేసింది, 10:30 అయింది, అప్పుడే కట్టేసావా? అంతావేంది, ఇక్కడేం చేస్తున్నా? పొద్దున్న నుంచి కడుపంతా బిగపట్టేసి ఒకటే నొప్పి, నీ దగ్గరికి వచ్చేదని టాబ్లెట్ ఇస్తావేమని వస్తున్నాను. ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి. ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం. ఇప్పుడు చెప్తే నువ్వు బావి నెల. మరి నేను చెప్పేది నువ్వు ఓ పోటర్ తీసుకో, ఇంటికి వెళ్ళింత బెల్లం జీలకర్ర కలిపి తిను, తగ్గకపోతే పొద్దున్న షాప్కి రా. సరే వెళ్ళు. అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బుడగలు వస్తుంటాయి, అప్పుడు మందు రెడీ. ఆ ఫస్ట్ సిప్పు మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జీ మన కళ్ళ ముందు అనుష్క ఉంటది రా. అనుష్క ఓ బెగ్గేత్తవా?
ఏదా పనికి మల్లమండా ఏ ఏమైంది ఏ అవటం ఏంటి ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నాసదవా ఏ మందు ఎలా తాకాలో చెప్తున్నాడు అదే మీసాలు కూడా సరిగ్గా రాని కొర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనాలన్నీ అంతేకాదు షాప్లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు నుంచి వాడు ఊళ్ళో కానీ ఈ ఇంట్లో కానీ కనిపిస్తే బొందలు తొక్కేస్తాను నీకే చెప్తున్నాను అది పట్టం సత్తు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాపులో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అరవటం ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏ కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దెబ్బకిరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్నలో పేదలా పంపుతాను రా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు మళ్ళీ కట్ చేస్తాడ్రా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రే తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేట్రా శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్సు నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకుని నలుగురి కళ్ళు మీదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబుర్ లాపు ఒరే నాని ఈసారైతే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారు బట్టలు కూడా సర్దేశా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్ల మనవు ఎల్ గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక 4 నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊర్లో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు